ఇదే వ్యవసాయం మీద బతుకుడు మా కుటుంబం. ఇప్పుడు ఇంకొక వారం 10 రోజులైతే కోతకు వచ్చింది. మొత్తం పెట్టువాళ్ళు పెట్టినాయి, డబల్ డబల్ పెట్టువాళ్ళు అయినాయి. ఇక్కడ ఈ వాతావరణం దేనికో దేని ప్రాబ్లమో డబల్ డబల్ పెట్టువాడాలి. ఇప్పుడు మొత్తం ఏదో అన్ని పెట్టువాళ్ళు కొద్దిగా కవర్ అయింది. మంచిగానే ఒక వారం అయితే కోసే పొలం ఈ వర్షాలు పడి మొత్తం నారగరిసింది. అన్ని వర్షాలల్ల ఇబ్బందులు పడ్డాయి మాకు. ఈ ఒక సగం పెట్టుబడి తచ్చుతట్లేదు. మేము ఎట్లా బతుకుడు ఇప్పుడు? మా తెచ్చిన పెట్టుబడి ఎట్లా కట్టాలి? మా పిల్లలు ఎట్లా చదువుకున్నాడు? మా పిల్లలు ఇప్పుడు మేము దీని మాకు అవి వేరే పనులు వెళ్ళిపోయాయి. మాకు వేరే పంటలు అది ఇది చేద్దామంటే మాకు ఏం అవకాశం లేదు. ఈ జీవరాశులకి ఇట్టేవి ఇవే పొలాలైనా బతుకుడు మేము అందరం చేసాడు. మేమందరం కుటుంబం అంతా కష్టపడి చేస్తే ఇప్పుడు ఏం అక్కర్ రాకుంటాయి సార్. మాకు గవర్నమెంట్ ఏదన్నా ఒకటి సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. మాకు ఎంత ఎంత ఈ సంవత్సరమైన నష్టాలు మాకు ఎన్నడూ కాలేదు. ఇంత పాప ఇంత ఇబ్బందులు ఎన్నడూ కలగలేదు మాకు. ఎందుకంటే మేము మాకు వేరే పనులు చేసుకుంటానో ఏం పనులు లేవు మాకు. ఈ పని తప్పించి వేరే పనులు లేవు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? మళ్ళీ ఎన్నడూ టైం గడవాలి? ఎన్నడూ మళ్ళీ పంటలు వేసుకోవాలి? ఎట్లా మాకు ఎన్నడూ తినాలి? ఎందుకంటే మేము అప్పులు తెచ్చిపెట్టిన అడ్డగోలు ఖర్చులు. కానీ ఇప్పుడు ఉన్నది నోట్లోకి వచ్చాము కూడా మొత్తం నాశనమైంది సార్. ఏదన్నా ఒకటి దయచేసి మాకు ఏదైనా ఒకటి ప్రభుత్వం రైతులకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను సార్ ఇది మీరు ఏమైనా సాయం చేస్తేనే మేము బతకగలుగుతాం, లేకపోతే మాకు ఇబ్బందులు బాగా అయితే అట్టున్నాయి సార్. దయచేసి మీరు మమ్మల్ని ఏదైనా ఒకటి సాయం చేయాలి గవర్నమెంట్. దయచేసి మీరు మమ్మల్ని కోరుకుంటున్నాం, గవర్నమెంట్ను కోరుకుంటున్నాం ఏదైనా ఒక సాయం చేయాలని. ఈ వర్షాకాలం కాదు, చెడగొట్టు వానలకు నోట్లకు వచ్చిన వారి మొన్నటి దాకానే రోగాల ఈ వరల రోగాలతోటి ఏగిచ్చున్నాం. 10-10 సార్లు మందు కొడితే కొద్దిగా మంచిగా వచ్చింది. మంచిగా వచ్చినాక ఏదో మేము ఆశపడ్డాము, కోసుకుంటాం కదా అని ఆశపడితే కోత టైంలో ఇగో ఇట్లా పడ్డది. ఇది ఏం అక్కరకు రాకుండా ఉన్నది, అంత మొలకలు వచ్చింది. 500 ఇస్తామే ఇచ్చి కట్టిస్తామన్నా కానీ చేతులు అశ్వతి లేకుంటున్నది. రమ్మన్నా కానీ అత్తలేరు. నీళ్లు బాగున్నాయి, నీళ్ళ లేవట్టడానికి కొంత కష్టమవుతుంది. దయచేసి మీరు ఏమన్నా మాకు సాయం చేయగలగాలి. మేము పెట్టుబడి పెట్టి ఉన్నాము. ఇప్పుడు ఆ పెట్టుబడి మందమన్నా అచ్చతట్టు లేదు. ఏమన్నా సాయం చేయాలి. ఈ రైతులు మునిగకాలం వచ్చింది. ఇప్పుడు ఈ రోగాలకు ఇక ఈ వర్షాలకు ఇక తట్టుకునేటట్టు లేము. అసలు మేము బతుకుడా లేకపోతే ఏం చేసుడు ఏం అర్థమవుతలేదు. ఏడుతున్నాం ఇక ఈ వరల కాడికి వచ్చి పంట పొలాలను చూసుకుంటా చేసిన ఆధీనం అంతా అప్పులు చేసి ఇగో ఇక్కడ మంచిగా వండుతాయి కదా అనుకొని పెడితే ఏం లాభం లేకుండా అయింది. దయచేసి ఏమన్నా చేయగలగాలి మాకు రైతులకు.